గంగా పుష్కరాల యాత్ర భారత్ గౌరవాలయాన్ని జెండా ఊపి ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భారత సాంస్కృతిక వారసత్వాన్ని, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను కేవలం ఇక్కడి వారే కాకుండా విదేశీయులు కూడా దర్శించుకునేందుకు వీలుగా ఈ ర్యాలీను ప్రారంభించినట్లు కేంద్రమంత్రి చెప్పారు. భారత్ గౌరవ ర్యాలీకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. హిందువులు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలైన కాశీ, అయోధ్య, పూరి, కోణార్క్, ప్రయాగ్రాజ్ గయాలను సులభంగా దర్శించుకోవచ్చని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క గంగా పుష్కరాల కోసము ఈ యొక్క ఆరు ప్రాంతాలను పర్యటిస్తూ 7వ తేదీ తిరిగి సికింద్రాబాద్కు వస్తుంది. నేను ప్రత్యేకంగా ప్రజల తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అదేవిధంగా రైల్వే శాఖ అధికారులకు, అదేవిధంగా ఐఆర్టీసీటీసీటీ అధికారులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఇదే రకమైనటువంటి ట్రైన్లు రెగ్యులర్గా నడపాల్సిందిగా కూడా నేను రైల్వే శాఖను ప్రజల తరఫున కోరుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ యొక్క గంగా పుష్కరాల కోసము ఈ యొక్క ఆరు ప్రాంతాలు